ఆత్మీయ నేనువంటి జేసీటీవీ మరియు సత్యటీవీ ప్రేక్షకులకు నమస్తే మంజలి. సో ఈరోజు మన సినిమా రంగంలో మోహన్ బాబు చుట్టూ జరుగుతున్నట్టు వివాదం రాను రాను ముదిరిపోతుందని చెప్పేసి ఒక సందేహం అయితే వస్తుంది. మోహన్ బాబు అలాగే మంచు విష్ణు సంబంధించినటువంటి హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీను వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వివాదం, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి విగ్ గెటప్లు పోయాయని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం, దాని వరకు ఒక 5 లక్షల రూపాయలు ఉందని చెప్పి నాగశ్రీని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం, అలాగే నాగశ్రీని ఏమో నన్ను కులం పేరుతో దూషించారు, మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. సో నాయి బ్రాహ్మణులంతా కూడా నాగశ్రీనికి సపోర్ట్ చేయటం, అవసరమైతే ఉద్యమం ఉభయ రాష్ట్రాల్లో కూడా చేస్తామని చెప్పి వాళ్ళు తీవ్రంగా హెచ్చరించడం కూడా జరిగింది. సో ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత మోహన్ బాబు చుట్టూ కూడా ఇంకా ఈ వివాదం మరీ మరీ ముదిరిపోతుందని చెప్పేసి చాలామంది భావిస్తున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడైనటువంటి నాగబాబు హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీని ఇంటికి వెళ్ళి ఒక 50,000 రూపాయలు చెక్కిన ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది. ఇది మళ్ళీ మరొక వివాదానికి దారితీస్తుందేమో తెలియదు, ఎందుకంటే ఇప్పటికే మోహన్ బాబు ఫ్యామిలీకి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి మధ్య అభిప్రాయ భేదాలు తారాస్థాయిని అంటుకున్నాయి. మరి వాళ్ళేమో మరి నాగబాబు ఏమో అటుకు వెళ్ళి ఇవ్వటం వల్ల ఆ ఫ్యామిలీకి తన సపోర్ట్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. కొంతమంది మోహన్ బాబు అభిమానులు చెప్పడం ఏంటంటే మరి నాగబాబు కనీసం వెళ్ళేటప్పుడు అసలు ఏం జరిగింది అంటే ఒక విషయమే విన్నారు, మరి మిగతా విషయం వెళ్ళలేదు, మరి అతను తప్పు చేశాడా లేకపోతే మేము తప్పు చేశామో కూడా తెలుసుకోవాలి కదా అని కొంతమంది సూటిగా ప్రశ్నించడం కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఈ వివాదాన్ని మరి పక్కన పెడితే మరొక వివాదం ఏంటంటే ఈ నాగశ్రీని చుట్టూ కూడా ఒకటి వచ్చింది, ఒక ఆడియో మొత్తం సోషల్ మీడియాలో కుదిపేస్తుంది. అదేంటంటే ఒక అమ్మాయి, అమ్మాయి కూడా కాదు ఒక యువతి అనుకోవచ్చు, మరి తను ఆయాగా అదే ప్రాంతంలో అంటే మోహన్ బాబు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తూ ఈ నాగశ్రీనికి పరిచయం అవటం, మన నాగశ్రీని పరిచయం మరి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారటం, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య మరి అనుబంధం పెరగటం, పెరిగిన తర్వాత మళ్ళీ అతను ఆమెను నిర్లక్ష్యం చేయటం, దాంతో ఆమె ఆ ప్రశ్నించడం, ఇతను ఏడుస్తూ సమాధానం చెప్పడం కూడా ఈ ఆడియో కలకలం సృష్టిస్తుంది. చాలామంది కొంతమంది చెప్తుంది ఏంటంటే ఈ అమ్మాయిని మరి ఇచ్చేసిన విషయంలో మోహన్ బాబు ప్రశ్నించడం వల్లనే ఈ వివాదం తలెత్తుందని మోహన్ బాబుకి సంబంధించిన సన్నిహిత వర్గాలు కూడా చెప్తున్నాయి. సో మొత్తం ఈ విషయాలన్నీ కనుక మనం కనుక క్రోడీకరించి చూస్తే అసలు తప్పెవరిది, తప్పు ఎవరిది కాదన్నటువంటి డైలమా అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైనా సరే వివాదం చిన్న స్థాయిలో ఉండి పరిష్కరించుకోవటం వేరు, వివాదం ముదిరిపోయిన తర్వాత అది తారాస్థాయికి వెళ్ళిపోవటం వేరు. కానీ ఈ విషయం కనుక చూసుకుంటే ఒకటి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఏంటంటే సంపన్న వర్గాలకు చెందిన వాళ్ళు అలాగే సినిమాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీలో పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం, అంటే వాళ్ళ ప్రవర్తనలో కానీ మిగతా విషయాల్లో కానీ ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మరి బాధితులో చెప్పుకోబడిన వాళ్ళు కూడా వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళు నిజాయితీగా ఉండవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే మరి ఈ ఆడియో బయటకు వచ్చిన తర్వాత మన నాగశ్రీని మీద కూడా అనేక అనుమానాలు సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. ఈ మూడో అంశం ఏంటంటే సరే మరి నాగబాబు వెళ్ళి అక్కడికి ఆర్థిక సహాయం అందించడం, ఇది మళ్ళీ ఇద్దరి మధ్య మోహన్ బాబు మధ్య చిరంజీవి వర్గం మధ్య మళ్ళీ విభేదాలు ఇంకా పెరుగుతూనే పోవడానికి అదొక కారణం. కాబట్టి ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీలో ఈ వివాదాలని ఆదిలోనే తెచ్చుకొని సత్ప్రవర్తనతో వెళ్ళాలని చెప్పి చాలామంది సినిమా అభిమాన వర్గాలు కోరుతున్నాయి. కాబట్టి ఆ దిశగా వాళ్ళు వెళ్తారని చెప్పి ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.